విల్సన్ గారు, వినడానికే ఒళ్ళు గగురు పొడుస్తోంది. తెలుగుదేశం అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో చూసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. బోట్లు మూడు కూడా మెకనైజ్డ్ బోట్లు, ఒకదానికొకటి కట్టి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఢీకొట్టేలా చేశారు అని. సో అది దెబ్బతింది. అప్పటికప్పుడు రాత్రి ఏమవుతుందని ఆందోళన. సలహాదారు, గేట్ల సలహాదారు నిపుణులు కన్నయ్య నాయుడిని పిలిపించారు. కన్నయ్య నాయుడు గారు వచ్చి చూసి ఆందోళన వద్దు, దెబ్బతిన మాట నిజమే కానీ దృఢంగా ఉంది, కొంచెం వర్త్ తగ్గింది, అది రిపేర్ చేద్దామన్నారు. ఇగో నిన్న రిపేర్ చేశారు. దీని వెనుక కుట్ర ఉంది అనేది వీరి ఆరోపణ. తలశిల్ రఘురామ్ గారు మేనల్డ్ ఎవరో, కోమటి రామ్మోహన్ ఎవరో ఉన్నాడని, ఉషాద్రి ఎవరో ఉన్నారని, వీళ్ళు నందిగం సురేష్ కింద పనిచేస్తారని, 12 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నప్పుడు బరాజ్ని డ్యామేజ్ చేసి చంద్రబాబు ఇంటినో అమరావతినో ముంచే కుట్ర, ఏమంటారు? గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా శిరీష గారికి, వినయ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇది ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి తీవ్రమైన ఆందోళన ప్రజల్లోనూ, ప్రజా సంఘాల్లోనూ, రాజకీయ పార్టీల్లో చెలరేగిందండి. వాస్తవానికి ఈ ప్రకాశం బ్యారేజీని ఇప్పుడు ఈ మూడు పడవలు కలిసి కొట్టేశారు అన్న సంఘటన ఇది కానీ నిరూపణ అయితే ఖచ్చితంగా ఆ చేసిన వాళ్ళు ఎవరైనా హత్యాయత్నం నేరం మోపాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. బ్యారేజ్ కొట్టుకుపోయిందంటే జరిగే ఉత్పాతం మీరు చెప్పారు ఇందాక. కాబట్టి మానవ తప్పిదాల్లో మ్యాన్ మేడ్ అంటారు కదా, ఆ మ్యాన్ మేడ్ వరదల్ని పెంచాలి, లేకపోతే రాష్ట్రాన్ని మొత్తాన్ని కబళించాలి, లేకపోతే నీళ్ళలో ముంచేయాలనే దుర్మార్గ కుట్రపూరితమైన ఆలోచన ఎవరికి వచ్చినా వాళ్ళు ఏమాత్రం కూడా క్షమార్హులు కాదు, వాళ్ళు ఉరిశిక్ష తీయడానికి అర్హులు, అందులో సందేహం లేదు. ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇమీడియట్గా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా అంటే స్పందించడం అంటే ఆచరణ రూపంలో తీసుకొచ్చి దాని కారకులైన వాళ్ళని ముందు ఆ బోట్లు ఎవరైతే నడుపుతున్నారో, తలశిల రఘురామ్ మనుషులు కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ మనుషులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇది వాళ్ళకై వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళకి వాళ్ళు చేసిన ఆలోచన అయి ఉండడం. ఎందుకంటే మనకి స్పష్టంగా బ్యారేజీ కొట్టేసిన సంఘటన ఇప్పుడు టీవీలో మనం చూసాం. ఇవన్నీ చూసినప్పుడు న్యాచురల్గానే మనకు ఒక ఆందోళన వస్తుంది. అదే సమయంలో బుడమేరు సంబంధించి కూడా మనం చూసాం, దాదాపు 2011లోనే అనేక ప్యాకేజీల్లో దీనికి సంబంధించి చేయడం జరిగింది. 223 పనులు అప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి 6 కాంట్రాక్టులు కూడా కాంట్రాక్టులు రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పని మనకు సమాచారం వస్తుంది. 2020 జూన్ 223 కోట్లతో దీనికి సంబంధించిన ఒక నమూనా తయారు చేసిన తర్వాత, అంటే ఇవన్నీ కూడా 5 ఏళ్ల పాటు ఆయన వేసిన ఎవరైతే జలవనరుల శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం ప్రాథమిక పరిజ్ఞానం లేదనేది అర్థమవుతాం. ఇమీడియట్గా వచ్చిన కొత్త ప్రభుత్వం అంటే ఈ 100 రోజుల ప్రభుత్వంలో ఈ ఉత్పాతం జరగదు, వాళ్ళ ఎలక్షన్ వల్ల నిర్లక్ష్యం వల్ల జరగదు. 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏమాత్రం నీటిపారుదల శాఖ మీద అవగాహన లేని అనిల్ని కానీ, అయితే అంబటి రాంబాబుని కానీ ఇలాంటి వాళ్ళని మంత్రులుగా పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికక్కడ రివ్యూ చేసిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడం తప్ప వాళ్ళకంటూ ఇంగిత జ్ఞానం లేదు. ఈ ప్రాజెక్టులు మనం చూడాలి, వీటిని పర్యవేక్షించాలి అని చెప్పిన ఆలోచన లేదు. అదేవిధంగా మట్టి అంతా తవ్వుకుపోయారనేది అర్థమవుతుంది. బుడమేర దగ్గర నుంచి ఈరోజు పోలవరం వరకు అన్ని దగ్గరలో మట్టి కొట్టుకుపోయిన పరిస్థితుల్లో నీళ్ళిక ప్రవాహం అయ్యే వాతావరణం ఒకటి స్పష్టంగా ఉంది. వీటన్నిటితో పాటు బుడమేర సంబంధించి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా డాక్యుమెంటేషన్స్ కూడా బయటకు వస్తుంది. అంటే ఈ విధంగా గతంలోనే వరదలు వచ్చిన పరిస్థితి ఉంటే ఈ 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే విజయవాడని ముంచాలనుకున్నారా, లేకపోతే ఏం చేయాలనుకున్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? అంటే ఈ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు కానీ గత ప్రభుత్వం ఏమి పనిచేయలేదనడానికి ఇవన్నీ మాకు నిదర్శనాలు. ఈరోజు జరిగిన విజయవాడ జరిగిన ఉత్పాతం అంతా కూడా దాని కారణం కూడా గత ప్రభుత్వం అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుని కూడా లెక్క చేయకుండా రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఆయన వర్కహాలిక్గా జనరల్గా బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే దాంట్లో అనుభవం ఉంది. మన విశాఖ హుదూదు వీటి తుఫాన్ వీటిలో చూసాం. ఆయన స్వభావం ఏంటంటే
నేను అననుకూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చాను, ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చుకుంటానని చెప్తుంటారు. ఈరోజు అదే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇమేజ్ ని కూడా మళ్ళీ ఇంకోసారి పెంచడానికి కారణమైంది. పార్టీలు ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పని చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఉంటుంది, అందులో సందేహం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి ఆయన వేలాది కోట్లు సంపాదించుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ఓట్లు వేసిన 39% 35% ఉంది కదా, వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ముప్పుకు గురైతే ఎక్కడ కూడా ఒక పులిహోర పట్ల కూడా వాళ్ళు పంచిన పాపాలు లేదు. ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చానంటే ఎవరికి ఇచ్చాడో కూడా తెలియని పరిస్థితి. పైగా బెంగళూరులో పోయి ఆయన నిందులు వినోదాల్లో మునిగిపోతున్నాడు, లేకపోతే రాజకీయాలు చేసుకుంటాడు. అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కదా ఏ ప్రతిపక్ష నాయకుడైనా వచ్చేది, ఆయన వచ్చి చేస్తారంటే ఎవరు కాదంటారు. ఆయన దగ్గర యంత్రాంగం ఉంది, సాక్షిలో పనిచేసే యంత్రాంగం ఉంది, సాక్షి యంత్రాంగం ఉంది, భారత సిమెంట్ ఉంది, యంత్రాంగం ఉంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీటు మీద ప్రేమ తప్ప ప్రజల మీద ప్రేమ లేదనడానికి ఈరోజు విజయవాడలో జరిగిన ఈ వరద విభత్సంలో ఆయన పాత్ర లేకపోవడం, అంటే ఆయన సహాయం చేయలేకపోవడం, చేయకపోవడం అనేది ఆయన నైజానికి నిదర్శనం అని నేను తెలియజేస్తాను.